మీ అందరికీ కూడా శుభవార్త ఏంటి అంటే దాని కట్ ఆఫ్ డేట్ ను కూడా 2014 కాకుండా 2019 చేయడం వల్ల దానిలో కూడా మళ్ళీ 1.5-2 లక్షల మందికి కొత్తగా పెన్షన్ రాబోతున్నది. మన పట్టణంలో కూడా సిరిసిల్ల పట్టణంలో కూడా అదే రకంగా బీడీలు చేసే చాలా ఈ ప్రాంతాలు ఉత్తర తెలంగాణలోని నిర్మల్ గాని, ఆదిలాబాద్ గాని, కోరుట్ల గాని, మెట్పల్లి గాని, వేములవాడ గాని, జగిత్యాల గాని, సిద్దిపేట, దుబ్బాక ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కామారెడ్డి ఎక్కడనైతే ఎక్కువ బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉన్నారో వారందరికీ కూడా మరి 1.5-2 లక్షల మందికి కొత్తగా మళ్ళీ నెలకు 2,000 రూపాయల చొప్పున పెన్షన్ రాబోతున్నది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్పాలి. ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో తిరిగి రెండవసారి ఎన్నుకోబడిన తర్వాత, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ఎంచుకున్న సూత్రం ఒకటే. ఒకవైపు బ్రహ్మాండంగా మన రాష్ట్రం వృద్ధి రేటులో ఈ దేశం మొత్తమే అబ్బురపడే విధంగా దూసుకొని పోతా ఉన్నది. ప్రతి సంవత్సరం 17% సగటు అభివృద్ధితో ముందుకు దూసుకొని పోతా ఉన్నాం. బ్రహ్మాండమైన ఎదుగుదల కూడా ముఖ్యమంత్రి గారి పురోగమనశీల పాలనలో కనబడతా ఉన్నది. ఆ ఎదుగుదల ఏదైతే ఉన్నదో, ఆ పెంపు ఏదైతే ఉన్నదో, ఆ పెరిగిన ఆదాయం మొత్తం ఈరోజు పేదలకే పంచే విధంగా, ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనే విధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా బ్రహ్మాండంగా మళ్ళీ ముఖ్యమంత్రి గారు పేద వర్గాల వారందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన వార్త కూడా నేను మీకు చెప్పాలా. చాలా మంది సిరిసిల్ల పట్టణంలో మీకు తెలుసు, ఈ బీవై నగర్ లో, సుందరవై నగర్ లో గతంలో ఏదైతే రాయని చెరువు ఉండేదో ఈ ప్రాంతంలో, అక్కడ అప్పుడు కమ్యూనిస్టు నాయకులు 79 నుంచి 80-90 సంవత్సరం వరకు ఆనాడు ఇక్కడ పట్టాలు చేసి వేయడం జరిగింది. కానీ చెరువులో పట్టాలు ఇవ్వడం వల్ల చాలా కాలం పాటు మీరు ఇబ్బందులు పడ్డారు ఈ ప్రాంతంలో. మొన్న మీ అందరికీ కూడా తెలుసు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ప్రత్యేక బృందాలు పెట్టి దాదాపు 3,400 మందికి మీకు ఇంటింటికి తిరిగి మీకు పట్టాలు ఇచ్చి, ఆ పట్టాలను బ్రహ్మాండంగా అవసరమైతే బ్యాంకుకు తనఖా పెట్టి మళ్ళీ మీరు లోన్ తీసుకునే విధంగా, ఏదైనా ఇంట్లో వచ్చిన శుభకార్యం ఉన్నా చేసుకునే విధంగా మరి ఆ వెసులుబాటును కూడా కల్పించింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాటను ఈ సందర్భంగా నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అయినా ఇంకా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్న విషయం కూడా మాకు తెలుసు. మొన్న ఇక్కడనే నేను మన తస్లీమా వార్డు, ఆ వార్డు వార్డు నెంబర్ ఎంత తస్లీమాది, 19వ వార్డులో తిరుగుతున్నప్పుడు అక్కడ వంశరాజ్ కులస్తులు కలిసినారు. అన్నా మీరు అప్పుడు పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009లో మాకు పట్టాలు ఇప్పించినారు, కానీ ఆ ఇల్లు కూలిపోయే పరిస్థితున్నది, మాకు ఇల్లు కట్టియమన్నారు. అట్లా పట్టణంలో చాలా మంది ఈరోజు సొంత ఇంటి జాగా ఉండి కూడా ఇల్లు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, అసలు ఇల్లు జాగా లేని వాళ్ళు కూడా మరికొంతమంది ఉన్నారు. వారందరికీ కూడా నేను ఒకటే హామీని ఇస్తా ఉన్నాను. మండేపల్లిలో ఇప్పటికే 1,360 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. మంచి రోజుల కోసం చూస్తా ఉన్నాం, తప్పకుండా వాటిని మీ చేతిలో పెట్టే బాధ్యత అతి త్వరలో నేనే వ్యక్తిగతంగా తీసుకుంటానే మాట కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పక్కనే ఉన్న పెద్దూరులో కూడా దాదాపు 300 ఇల్లు కడతా ఉన్నాం, వాటిని కూడా పట్టణంలో ఉండే మీకే తొందరలోనే అలాట్ చేస్తామనే మాట కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. శాంతినగర్ లో కూడా దాదాపు 200 పైచిల్లు కడతా ఉన్నాం. మొత్తంగా ఒక సిరిసిల్ల పట్టణానికే దాదాపు 1,500 డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక్కొక్క ఇంటికి దాదాపు 5,40,000 రూపాయల ఖర్చుతో మనం ఈరోజు కట్టి ఉచితంగా, అంటే అది కట్టేందుకైన ఖర్చు 5,40,000 కావచ్చు, కానీ మీకు మార్కెట్ లో అంటే అమ్మేటందుకు లేదు, అది మార్కెట్ విలువ చూసుకుంటే దగ్గర దగ్గర 20-25 లక్షల విలువ చూసే ఒక్కొక్క ఇంటిని, 2 పడక గదుల ఇంటిని మీ అందరికీ కూడా అర్హులకు అతి త్వరలోనే ఇవ్వడం ప్రారంభిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా నా మాట నమ్మకపోతే బస్సులు కూడా పెడతా నేను కలెక్టర్ గారికి చెప్పి, మండేపల్లి దాకా బస్సులో పోయి చూసి మీ కళ్ళతో మీరే చూసి కట్టినమా లేదా, గాల్లో మాటలా, గాల్లో మేడలా, లేక నిజంగా కట్టినమా లేదా మీరు చూడొచ్చు అని కూడా చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకసారి ఇక్కడికి విచ్చేసిన మా అక్క చెల్లెలకు ఒక్క మాట మాత్రం దయచేసి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఎన్నికలు వచ్చినప్పుడు లేదా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీకు వాళ్ళు వీళ్ళు చెప్తారు నాకు కొన్ని పైసలు ఇస్తే నీకు ఇల్లు ఇప్పిస్తా అని చెప్తారు, మీరు పొరపాటున కూడా ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నా మాట కాదు,
మన ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిన మాట. ఏ ఒక్క అర్హుడు, ఏ ఒక్క అర్హురాలు, మీరు మళ్ళీ కొత్తగా ఇబ్బంది పడకుండా ఎవరి చుట్టూ తిరిగి బైరవీలు చేసే అవసరం లేకుండా, ఎవరికి ఒక పైస లంచం ఇచ్చే అవసరం లేకుండా, పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా మీ కళ్ళ ముందే ఇట్లనే ఒక వేదిక ఏర్పాటు చేసి, ఎందుకంటే ఉన్నాయి 1500 ఇళ్ళు కానీ డిమాండ్ 2000కో 3000కో ఉండొచ్చు, మిగతా వాళ్ళు కూడా వస్తాయి, కానీ మొదలు డిమాండ్ ఎక్కువ ఉంటే మీ కళ్ళ ముందే మీలో ఒకరితోనే లాటరీ తీసి ఆ అలాట్మెంట్ కూడా పారదర్శకంగా చేస్తాం, తప్ప ఎవరికి పొరపాటున కూడా అన్యాయం చేయమనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా సార్లు ఏమవుతుందంటే తిరిగేటప్పుడు చెప్తారు, అన్నా అన్ని ఉన్నోళ్ళకే ఇస్తున్నారు, లేనోళ్ళకి ఏం లేదని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు. నేను మీకు హామీ ఇస్తున్నా, ఇందులో ఏ పైరవిలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.